రాయలసీమ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు, ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి ఏం చేయలేదు ఏం చేయలేదు అనే ఆరోపణలు ఏదైతే చేస్తుందో ప్రతిపక్షం ఆ విమర్శలను తిప్పికొట్టేలా ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు రాయలసీమ కోసం కేటాయిస్తున్నారు. కరువు నివారణే లక్ష్యంగా రాయలసీమకు సంబంధించి ఒక భారీ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించారు అని చెప్పాలి. అంటే దీనికి సంబంధించి ఒకసారి చూసుకుంటే కనుక అది జగన్ గారి సంకల్పం ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కృష్ణానదికి వరద వచ్చే 40 రోజుల్లో రాయలసీమ అలాగే నెల్లూరు జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులను నింపడం ద్వారా ఆయా ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు ఒక పక్క ప్లాన్ రెడీ చేశారు. దీనికి సంబంధించి ఏకంగా 33,869 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ప్రాజెక్టులు చేపట్టాలని అనే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పనులకు అలాగే పరిపాలన అనుమతి ఇచ్చి టెండర్లు పిలవాలని చెప్పి అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. శ్రీశైలం జలాశయం నుంచి వరద నీటిని ఒడిసిపెట్టి రాయలసీమ అలాగే నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులను తరలించేందుకు కాలువలు, ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచే పనులు కూడా చేపట్టబోతున్నారు. ఇప్పటికే రాజోలి అలాగే జోలధార రాశి జలాశయాల నిర్మాణం, అలాగే చక్రాయిపేట ఎత్తిపోతల పథకం, కుందు ఎత్తిపోతల పథకాలకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు తయారు చేసి ఆల్రెడీ సర్కారు అనుమతి కూడా ఇచ్చేసింది. మిగిలిన పనులకు డిపిఆర్లు ఆల్రెడీ తయారు చేస్తున్నారు. ఆ పనులు చేపట్టడానికి పరిపాలన అనుమతులు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ ప్రధానంగా శ్రీశైలం జలాశయం ఏదైతే ఉందో, శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 854 అడుగుల కంటే తక్కువగా ఉన్నప్పుడు రోజుకి 3 టీఎంసీలు, కేవలం 3 టీఎంసీలు చొప్పున బీసీఆర్కు తరలించి అక్కడి నుంచి రాయలసీమ అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేయడానికి శ్రీశైల జల విస్తరణ ప్రాంతం నుంచి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఏమవుద్దంటే శ్రీశైలం జలాశయంలో నీటి పట్టడం తక్కువగా ఉన్నప్పుడు కూడా కేవలం 3 టీఎంసీలో తీస్తారు కాబట్టి అక్కడి నుంచి ఆ ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు లేని పరిస్థితుల్లో కూడా రాయలసీమ జిల్లాలకు నీళ్లు అందించే అవకాశం ఉంటుంది. దీంతో అందుకే దీనికి రాయలసీమ ఎత్తిపోతల గా నామకరణం చేశారు. ఈ పథకానికి 3,890 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక అంచనా వేశారు ఇప్పటికి సంబంధించి. ఇక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా నీటిని విడుదల చేసేందుకు పూర్తి స్థాయిలో అక్కడి నుంచి తరలించేలాగా నిప్పులు వాగే సామర్థ్యాన్ని కూడా 35,000 క్యూసెక్లకు పెంచే విధంగా ప్రభుత్వం చూడాలని చెప్పి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి సంబంధించి వీటికి దాదాపు 1,500 కోట్ల రూపాయలు, 1,500 కోట్లు పైగానే, కరెక్ట్గా లెక్క అయితే రాలేదు, 1,500 కోట్ల రూపాయలు పైగా ఖర్చు అవుతుందని ఒక అంచనా వేస్తున్నారు. అలా అదే టైంలో కుందు వరద నీటిని కూడా ఒడిసిపట్టాలి, అది కూడా వేస్ట్ అవ్వకుండా ఉండేలాగా రాజోలి ఆనకట్టుకు ఎగువన ఉన్న రాజోలి ఆనకట్టు ఎగున 2.95 టీఎంసీల సామర్థ్యంతో ఒక బ్యారేజీ, అలాగే జోలదరాశి వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బ్యారేజీ పనులకు సంబంధించి 1,677 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. ఇదంతా రాయలసీమను సస్యశ్యామలంగా ఉంచాలని, అలాగే కరువు నివారణ లక్ష్యంగా రాయలసీమలో ఇక కరువు అనేది ఉండకూడదు, రాయలసీమ అంటే కరువు ప్రాంతాలు అని ఎవరు అనకూడదు అనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో నీరు అందించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుత ప్రణాళిక రూపొందించారు. ఇది ఒక రకంగా రాయలసీమ ప్రజలకు చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.